చక్కటి వాయిద్యాలతో వాయిస్తున్న ఆర్కెస్ట్రా బృందానికి, సింగర్స్ కి, అలాగే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మరి 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్న అందరికీ, అలాగే చక్కగా సేవకురాలు సేవకులు కూడా చక్కటి వర్తమానాలు అందించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి సేవకులు సేవకులు కూడా చాలా బాగా వాక్యాలు చెప్పారు. వాళ్ళు చెప్తుంటే ఇంట్లో ఉంటాయంటే నాకు చక్కగా అర్థం వస్తుంటా ఉన్నాను, చాలా సంతోషం. మరి అయ్యగారు కూడా మన మంచికు మరి గతంలో వచ్చేవారు, మన కోనసీమ అయ్యగారు అనేవారు. మరి అమ్మగారు చెప్పారు కరెక్ట్ మాట, తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు చూస్తున్నాం, ఆ వాక్యం చదివే కానీ ఇప్పుడు చూస్తున్నాం అన్నారు. సరే, ఏదైనప్పటికీ ప్రేమ చాలా గొప్పది. అదంటే ఏం చేస్తా, అన్ని కప్పివేస్తాను. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి అయ్యగారు చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఒకసారి పాత గతం అంతా గుర్తొస్తా ఉంది, అవన్నీ కూడా మంచి విషయాన్ని గుర్తించారు మీ మరణాత. మరి చక్కగా యూసఫ్ వారు కూడా వచ్చారు మా మంచికి, వారు కూడా ప్రత్యేకమైన మరణాత. మరి వీలుగా చాలా వెళ్ళింది, దానికి సమయం బట్టి మరి అమ్మగారు కూడా చెప్పాలి, మరి సమయం సరిపోదు నేను ఆగిపోతానని చెప్పడంతో మరి ప్రసంగం ఇంకా రావడం జరిగింది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు సృష్టిక ఉపవాస ప్రార్థన కొరకు ముగింపు వర్తమానంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. మొదటి వచనం వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ప్రార్థన ఆనందకరమైన మన ప్రభు ఎంతో
ఈ మానవ పాపి ఎంత ధన్యుడు, ఎంత ధన్యుడు ప్రభా, ఎంత ధన్యత ఇచ్చిన నాకు. యోహాను గారికి చూపించిన కొత్త ఆకాశం, కొత్త భూమి చూసాం. మొదట ఆకాశం గతించిపోయింది, రెండవ భూమి గతించిపోయింది, మూడవది సముద్రం ఇక లేదు, సముద్రం ఇక లేదు అనుచున్న మాటలు మాతో మాట్లాడిన ప్రభా, మాకు చూపించడం ప్రభా, కాలక్రమం అంతా కూడా కదిలిపబడుతుంది అని ప్రతి ఒక్కరము కూడా యోహాను గారికి ఇచ్చిన నేత్ర శక్తిని నాకు తెచ్చండి ప్రభా. మూడు లోకాలు చూడగలిగే శక్తిని ఇచ్చారు. ఇదిగో ఈ భూలోకంలోనే నా నేత్రము నిన్ను చూడలేకపోతుంది, నీవిచ్చిన వాక్యము చూడలేకపోతుంది, నీవిచ్చిన మహిమను చూడలేకపోతుంది. ఇదిగో యోహాను గారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షతను మరొకసారి ఈ సృష్టి కొరకు ఉపవాస ప్రార్థనలో ధ్యానించుటకు బలహీనులైన నన్ను నిలబెట్టుకున్న తండ్రి, 20 సంవత్సరములు తండ్రి ప్రభా కనముగా జరిపించి ఈ 21వ సంవత్సరం తండ్రి ప్రభా ఇదిగో మందరికీ కావలసిన నీ అమూల్యమైన తండ్రి ప్రభా వర్తమానం అల్పుడును అయోగ్యుడును అశక్తుడును దీనుడును యోగ్యత లేని నాకు ఏసేకించిన వాక్శక్తిని బట్టి దాసేకించిన వాక్శక్తిని బట్టి 7 అంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభువాన్ని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. గలరు చెప్పిన వాక్యం బట్టి ఈరోజు ఒక అంశాన్ని నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి ఆయన ఇచ్చిన ధ్యాన శక్తిని బట్టి మనం వివరించుకుందాం. అంశం ఏంటంటే శుద్ధోష్ణ స్థితి అనగా ఏమిటి, ఏంటంటే టైగర్ ఈ వాక్యం ఏం కనపడదు ఏమంటారేమో, నాకు కనపడద్దే నేను చెప్తున్నాను. శుద్ధోష్ణ స్థితి అనగా ఏంటంటే దేవుడు తన హృదయంలో ఉన్న తలంపును ఈ భూలోకానికి ఇచ్చాడు. ఏంటంటే పాపం లేనప్పుడు సృష్టి ఎలా ఉంది, ఎప్పుడంట పాపం లేనప్పుడు సృష్టి ఎలాగా ఉంది, ఆ సృష్టిలో ఆదాము అవ్వ ఎలా ఉన్నారు, పాపం తర్వాత వాళ్ళు ఎలాగ పతనం అయిపోయారు. యోహాను గారు చూసింది పాపము లేని సృష్టి కనబడుతున్నాయి, కొత్త ఆకాశము కొత్త భూమి సముద్రం ఇక ఈ మూడే విషయాన్ని చూడండి మనకు చాలా అవసరమైన విషయాలు ఉన్నాయి. కనుక యోహాను గారు చూసిన నేత్ర శక్తి చాలా వెలిగింది. ఒక పక్షిరాజు కంట ఇంచుమించు 5 కిలోమీటర్ల నుండి అది వేటను చూడగలుగుతుంది. ఏం చూడగలుగుతుంది అంట, వేటను. 8 కిలోమీటర్ల దూరం ఎక్కడో ఆకాశం ఉండదు అది.
ఎత్తనగాడు అంట పక్షురాజుకి ఇచ్చిన యవన బలం నీకు ఒక పక్షి తన యవన బలాన్ని తీసుకుంటుంది, మరలా అది కొత్తగా మరలా దేవుడిచ్చిన అవయవాలు దేవుడిచ్చిన జీవితాన్ని అది జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం చూడండి. ఇప్పుడున్న ఆకాశం ఎలా ఉంది, ఇప్పుడున్న భూమి ఎలా ఉంది, ఇప్పుడున్న సముద్రం ఎలా ఉంది, ఈ మూడు ట్రాక్ చేసుకుంటూ యోహాన్ గారు చూసిన ఆకాశం, యోహాన్ గారు చూసిన భూమి, యోహాన్ గారు చూసిన సముద్రం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం, ఎందుకంటే ఆయన చూసే మనం వెళ్ళిపోవాలి. చూడండి ఏం చూడకూడదు అమ్మా, ఏం చూడకూడదంట, పాతవి గతించను కొత్త ఆయన అన్నాడు ఎవరు, పౌలు గారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక, సారీ రెండో కొరింథీ రాసిన పత్రిక 5:17-21 వరకు చూసుకుంటే అక్కడ చాలా శ్రేష్టమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. దాన్ని ధ్యానం చేసే ముందు మనం అంట ఈ స్థూస్న స్థితిని మనం ధ్యానం చేసుకుంటే ఏంటంటే పాప ప్రవేశముకు ముందు సృష్టి ఎలా ఉంది, క్షామముగా ఉంది, ఏమి లేదంట, క్షయమైనది లేదు. చెప్పండి, అంటే ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కూడా ఏంటంట పాడైపోయి గతించిపోయి. ఏం కనపడుతున్నాయి చెప్పండి, యోహాను గారి కంట క్షయతను చూశాడు, అక్షయతను కూడా చూశాడు. పాడైపోతున్న సృష్టిని చూశాడు, పాలు కాకుండా ఉన్న సృష్టిని కూడా చూశాడు. ఇందులో ఉన్న జనాంగాన్ని చూశాడు, అందులో ఉన్న జనాంగాన్ని చూశాడు. మనం ఏం చూడాలి, యేసుప్రభు అన్నారు అయ్యా నువ్వు చూడదు నేను, నేనేం చేస్తానంటే చూడండి 2 కొరింథీ 5:15-21 చదువుకుంటూ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును. చూడండి దేవుడు ఎంత ప్రేమ అంట, చేసిన తప్పులు అంటే ఎవరి మీద మోపుతున్నాడు, క్రీస్తు యందు మోపుతున్నాడు. చూడండి క్రీస్తు యందు వారు నూతన సృష్టిగా ఉండడానికి దేవుడు ఎంత ఇష్టపడతాడో చూడండి. నిన్ను అపరాధిగా చూడలేదు, నీ మీద శిక్ష మోపట్లేదు. ఈరోజు మనం ఎవరి యందు ఉండాలి, ఈ గతించిపోయే ఆకాశం కింద ఉండాలా, భూమి మీద ఉండాలా, చూడండి సముద్రము, ఈ మూడు కూడా మానవ జాతికి చాలా విలువైన భాగాలుగా సూచన కనపడుతుంది. తల ఆకాశమును సూచిస్తుంది, భూమి ఉదరమును సూచిస్తుంది, కాళ్ళు పాతాలమును సూచిస్తుంది. ఏం చూస్తుందంట, కనుక ఈ మూడు భాగములు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ కనపడుతున్న విషయాన్ని ఈరోజు మనం ఎవరు ఎందు ఉండాలి, మనం ఎవరు వద్దుంటే మనం ఈరోజు నూతన పచ్చబడతాము. చిన్నపిల్లల కంటే పన్నుడిపోతే ఏమొచ్చేస్తుంది, ఇప్పుడు ఏసు అంటే ఏమొచ్చేస్తుంది, అన్ని కొత్తయే, అన్ని పాటలు కొత్తయే. ఇది రాదు అన్నది ఏమి లేదు, ఎవరేందంటే ఇప్పుడు ఎవరేందున్నా మనం, మీరు చూస్తున్న ఆకాశం పాడయ్యే రోజు దగ్గరికి వచ్చింది, మీరు చూస్తున్న భూమి ఏమైపోతుందంట పాడిపోతుంది. ఒక్కసారి గతించుకోవటం చూసి నూతన పరచడం చూసి మనం ఎలా ఉండాలో ధ్యానం చేస్తున్నాం. 2 పేతురు రాసిన పత్రిక 3 అధ్యాయము
పది నుండి ఈ గతించిపోతున్న సృష్టిలో ఉన్న మనం ఇది ఎలా గతించిపోతుంది, మనం ఎలా ఉండాలో ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే ప్రభు దినం తొంగ వచ్చినట్లు వచ్చిన ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, లయమైపోయెను, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానికై ఆశతో వేగిరిపడుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై. చూడండి ఇక్కడ అంటే దేని విషయంలో జాగ్రత్త, పరిశుద్ధమైన ఆకాశము రగిలిపోయే సమయాన్ని, ఈ కాల కృత్యములన్నీ కూడా ఆగిపోయే సమయాన్ని, భూమి కాలిపోయే సమయాన్ని, ఆ మహావేంద్ర సమయాన్ని నిన్ను రక్షించగలిగే శక్తి దేనికైనా ఉందంటే అది దేనికని చూడండి. ఇప్పుడు చదివారు కదా, దేనికి జాగ్రత్తగా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతో. చూడండి దేవాలయంలో ఉన్నప్పుడు నాకు తెలుసు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు నాకు తెలుస్తుందా, మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. మరి మీ ఇంటికి వస్తే కనుక మళ్ళీ బాగా కనపడతారు. కానీ మన ఇద్దరు చూసిన ఎవరో నీ భక్తే నిన్ను శక్తిమంతులుగా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఎవరు ఎక్కడికి తిరిగిన అవసరం లేదు. నీ భక్తి ప్రవర్తన పరిశుద్ధత చాలా విలువైనది, దాని విషయంలో నువ్వు జాగ్రత్త పడుము. దేని విషయంలో భక్తి, ఈరోజు భక్తి మనల్ని ఏం చేస్తా చెప్పండి, శక్తి మనం నిన్ను రక్షించగలిగేదే భక్తి, నిన్ను రక్షించగలిగేదే పరిశుద్ధత. ఎవరు మనల్ని ఏమి చేయలేదు, ఎవరు మనల్ని ఏం చేయలేదు. వర్షాలకి భీమచ్చమైన భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇల్లు కూలిపోతుంటే అందులో ఒకేసారి కుటుంబం అంతా కూడా చనిపోతుంది. వాహనాలు ఎదుర్కొంటే రోడ్లు కొట్టుకుపోతున్నాయి, వాగులకి వంకలకి. ఎంత మహాభయంకరమైన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కానీ ఆ మహాదినం అంట ఈరోజు మనం నిలబడేది ఏంటంటే, ఏ సమయం అంటే చూడండి, సూర్యుడు నలిపై రోజు చెట్టుకొకరు పుట్టుకొకరు అనాథులే, ధనబలం జనబలం ఎవరు ఏమి చేయలేని రోజులు. ఆ రోజుల్లో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, నీ పరిశుద్ధత ప్రవర్తన భక్తి జాగ్రత్తగా ఉండాలి. చదువుకుందాం, చదవండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానములు బట్టి మనము
ఆయన వాగ్దానములు బట్టి ఆయన వాగ్దానములు బట్టి కొత్త ఆకాశముల కొరకును చూడండి ఏంటంట కొత్త ఆకాశము కొత్త భూమి కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఇప్పుడు యోహానుగా చూశారు, ఇప్పుడు ఎవరు చూడాలి, ఇప్పుడు ఎవరు కనిపెట్టాలి, ఏదో సరదాగా మనం చేస్తాం అనుకుంటున్నారా ఈ సృష్టి కొరకు కోసాలు ఎందుకు దేనికోసం కనిపెట్టాలి? ఇప్పుడున్న ఆకాశం నీకు హాయి హాని నీకు హాయినిచ్చే ఆకాశము చూడగలుగుతున్నావా? ఇప్పుడు ఏం జరగబోతుందంట హాని కాలము. ఏ కాలంలో మనం సృష్టి బాగుంటేనే మనం బాగుంటే ఉపవాసం చేయడంటే చూడండి, 6వ తారీఖు రాత్రి చూస్తున్నాను ఎంతమంది వస్తున్నారో ఎవరు వస్తున్నారో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ చూస్తున్నాం. ఇది రేపు మా పాస్టర్ గారు ఎంత మంచి పని చేశాడని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరికి తెలియదు ఏదో చేస్తున్నారంటే. ఎందుకంటే రోమా 8వ అధ్యాయము సృష్టి ఏమంటుందంట ప్రస్వమేతలతో మూలు నుంచి దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో దేవుని చూచుచూ కనిపెట్టచ్చు. ఎవరు కనిపెడతారంట? సృష్టి. మనం దేవునితో మాట్లాడటం ఎంత టైం పడతో తెలియదు కానీ ఆకాశానికి టైం పెట్టదు. ఎవరితో మాట్లాడతారు? ఆకాశం దేవునితో మాట్లాడుతుంది. దేవుడు ఆకాశం భూమికి చూడండి, మనం దేవునితో మాట్లాడితే ఎంత టైం పడుతుందో తెలియదు కానీ భూమికి టైం పడదంట. భూమితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడితో భూమి మాట్లాడుతారు. ఎంత ప్రసవేదన వద్దు నీ వాక్యం ప్రిపేర్ అవుతుంటే ఈ భూమి ప్రసవేదన కోసం తెలుసుకుంటుంటే ఒకసారిగా పేదల క్రమంలో నేను 3వ ఫ్లోర్ అన్నాను మోకరించున్నాను షేగోదో ఉంది ఎలా తిరిగేస్తుందబ్బా స్పీడ్గా మనకేం తెలియట్లేదు అసలు ఈ భూమి ఎక్కడో తిరుగుతుంది 24 అవర్స్ సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేస్తుంది ఎవరు భూమి ఇప్పుడు సమయం మారిపోయింది ప్రసవేదన ఎక్కువైపోయింది ఏడుస్తున్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు నడమంటే నడుద్దామా పరిగెడమంటే పరిగెడతామా? భూమికి మందకి వచ్చేసింది సమయం ఎంత తగ్గిపోయింది 1 అవర్ వేరియేషన్ వచ్చేసింది స్పీడ్ తగ్గింది సారీ స్లో అయిపోయింది సమయం ఎక్కువ తీసుకుంటుంది ఎవరు ఆకాశంలో శక్తులు కదిలింపబడుతుంది. ఈరోజు నీ కనిపెట్టుట ఎవరి కోసము? కొత్త ఆకాశం కొత్త అవదాశయులు ఉన్నప్పుడు ఆయన ఇలా ప్రతి ఒక్కరు సృష్టికారుకు ప్రార్థించాలి చెప్పేవారు. ఇప్పుడు అంతా కూడా ప్రార్థన ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ దేవుడు చెప్పిన అంశాన్ని ఇప్పటికి 21వ సంవత్సరం ఉపవాస ప్రార్థన చేసి అప్పగిస్తున్నాం. ఎందుకంటే సృష్టి కనిపెడుతుంది, ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు మనం కనిపెట్టాలి. రాకడ దినమంట ఈ లైఫ్ అయిపోయే రోజు ముందంట మనం ఎక్కడ చెల్లాలి? ఆకాశం మీద కూడా వెళ్ళాలి. మొదట ఆకాశం దాటాలి, 2వ ఆకాశం దాటాలి, 3వ ఆకాశం దాటాలి. ఆయన సింహాసనం దగ్గరికి ఏంటంటే నిన్న ఆకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏం తెలుసు మనకి? ఏదో సరదాగా రక్షణ పొందుకోవడం అయిపోయింది అనుకుంటారేమో. నిజం నిజాలు తెలుసుకోవాలి. ఎక్కడ దేవుని వాక్యం ఉంది, ఎక్కడ భక్తి ఉంది, ఎక్కడ పరిశుద్ధమైన ప్రవర్తన ఉంది? దేవుడు అడుగుతూ ఉంటాడు, ఈరోజు సృష్టిని లోపరుచుకోవాలి, దుష్టిని చేయించాలి. ఆయన రాకడకు ఎంత బంధం అని ఇశ్రాయేల్ ప్రజలంట సముద్రం అడ్డంగా ఉంది, వెనకాల శత్రువు అన్నాడు. దేవుడేమన్నాడు? ఆగేవే మోషే వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు ఎందులోకి?
మొదలు అయిందా? ఏమిటది? గోడ కట్టేసింది. గోడ ఇందులో నుంచి ఏ క్రిమిలమైన వాళ్ళు టచ్ చేయకూడదు, వాళ్ళకి కనపడకూడదు. ఇందులో ఉన్న ఏ జీవరాశి వాళ్ళు భయపెట్టకూడదు. నా బిడ్డలు వస్తున్నారు, నా బిడ్డలు వస్తున్నారు. నా బిడ్డలు అంటే ఎవరంట? దేవుని నామంలో రక్షణ పొందిన వారు మాత్రమే, అందరూ కాదు. దేవుడు అంటే పరిశుద్ధమైన ప్రవక్తలో ఉన్నవారు మాత్రమే, అందరూ కాదు. అందరూ కాదు. అక్కడ ఇంకో అంశం గుర్తొచ్చింది. దేవదాసు గారు అంటే నీలగామ గిల్లేనంట, అది చెప్పామంటే మనుషులు పొరపోతుంది. అది చెప్పట్లేదు కానీ అక్కడ ఉన్న గోడ, అక్కడ ఉన్న గోడ చూడండి ఏం చేసిందంట, సముద్రంలో ఉన్న హానికరమైన ఏ మత్స్యులు కూడా వారికి కనపడకుండ బిడ్డలు భయపడతారేమో అని నీళ్ళ గోడ కట్టి ఆరి నేలిచ్చి వారినంట ఏం చేసింది, ఎలుపోటి నుంచి శత్రుల సంగతి నేను చూసుకుంటాను. నేను యుద్ధం చేసి ఎవరంతా యుద్ధం చేస్తా? ఎందుకంటే దేవుడి బిడ్డల పాపం అంట అలా మాయకులు వాళ్ళకి ఏంటి, మట్టి పిసుకోవడం తప్ప ఐగుప్తు దేశంలో ఆయుధాలు తయారు చేయడం తెలియదు. తిడితే పట్టం తప్ప, కొడితే పట్టం తప్ప, భయపడటం తప్ప దేవుని బిడ్డలకి ఏమి తెలియదు. ఎందుకంటే దేవుడు అలా కోరుకుంటాడు, ఒక మురంపే తయారు చేయడం దేవుడు సమాధానం పచ్చువారు. వాళ్ళు వెనకాల ఆయుధాలు తీసుకొచ్చేస్తారు, వాళ్ళు వెనకాల రథాలు తీసుకొచ్చేస్తారు. ఈ పరిస్థితి ఏమైపోయింది? రథం చూస్తేనే వణుకు. కానంట ఎవరు యుద్ధం చేశారయ్య అంటే ఎవరే అంటే వారిని అపమార్చిందంటే జలము జల సమాధి చేసేసింది. దేవునికి ఇస్తాం చూడండి ఏం చేసిందంట, జల సమాధి. నావో జన్మలు అంట ప్రపంచమంతా మునిగిపోయారు, చనిపోయారు, కొట్టుకుపోయారు. ఇప్పుడు కూడా ఆకాశం అంటే హానికరమైన చూడండి ఏ ఒక్కరిని కూడా రానివ్వకుండా దేవుడు నేను కాపాడుకుంటాడు. నువ్వు ఎవరైనా ఉండాలి, ప్రభునందున్న వారి నూతన సృష్టి. పక్కన 1,000 మంది పడినా, ఒకడు పక్కన 10,000 మంది పడినా, అపాయముని వద్దకు రాదు. నీ ఒక్కడికే ఇంత శక్తి ఉంది. ఎందుకంటే మనం ఎవరైనా ఉన్నాము, క్రీస్తునందున్నాము కనుక. క్రీస్తునందున్న వారందరూ కూడా అంట ఎవరు చెప్పండి, నూతన సృష్టి. నీ పరిశుద్ధమైన ప్రవక్త ఉందా, భక్తి ఉందా? భక్తి ఉందండి. ఆరాధన వస్తున్నావా, ప్రభువుని పుచ్చుకున్నావా, ఉపవాస ప్రార్థన చేస్తున్నావా, దిన ప్రాంతంలో ఉన్నావా? మా భాషగా చేసుకుంటా, భాషగా వెళ్తారే. నీ సంఘంలో ఉన్న పని ఉన్నప్పుడు నువ్వు బయట పనికి వెళ్ళదు. ఫస్ట్ దేవుని పని చూడు, దేవుని సంఘంలో ఉండు. నీ పని మీద ఎవరు అంటారు? దేవుడు అంటాడు. నాకు కంపెనీ ఉన్నాయి, 100,000,000,000 కంపెనీ ఉన్నాయి, అవి విడిచిపెట్టే వచ్చాను. ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆయన నిలబెట్టుకున్నాడు. ప్రభుత్వం మైము కలిగి ఉందా? ఎందుకంటే అంటే ఈరోజు క్రీస్తు మన కొరకు ఏం చేశాడు చదువుకుందాం. 2 కొరింథీయులు 5 కంటిన్యూ చేద్దాం త్వరగా. 2 కొరింథీయులు 5 ఆయన వలన క్రీస్తు ద్వారా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొని చూడండి. అక్కడ ఎవరితో సమాధాన పరిచాడండి? ఇప్పుడు యేసు ప్రభువు అంట ఒక వ్యక్తిని కాదండి. ఇక్కడ ఏమన్నాయబడింది? అక్కడ సర్వలోక ప్రభువునందు Oh,
ఆయన రెక్కలో ఉండొచ్చున చూడండి, ఆయన గాయం వచ్చిన రక్తం బట్టి ఈరోజు ఎంత పరిశుద్ధత. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఆయన ఎక్కడున్నాడంట పైన, ఒక కోడి అపాయం ఉన్నదంటేనంట రెక్కలు చాచి ఏం చేస్తారో తన బిడ్డలను పిలుస్తారు. చిన్న శబ్దం అమ్మా అపాయం అనగానే దాని శబ్దం చేయగలి పిల్లలు ఎన్ని ఉన్నాయో, 10 ఉన్నా 15 ఉన్నా 20 ఉన్నా ఎక్కడికి వచ్చిపోతాయి, రెక్కల్లోకి వచ్చేస్తాయి, రెక్కల్లోకి వచ్చాయి. పైన ఎవరు తిరుగుతున్నాడు, ఇటువంటి సమయంలో కూడా మనం ఎలా ఉన్నామంట, ఆయన ఏం చాచాడటండి, లోకమంతటి మీద ఆయన రెక్కలు చాచాడు. అది మీరు కలవకొండ మీద ఏదో అలాగా సిలువ మీద సాచాడనుకుంటారేమో, ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి రోజు మనం ఎలా ఉన్నామంటే సృష్టి ఎంత ప్రసవ్యాధంతో ఉందో ముడుగుతో ఉంది, ఎవరి కోసం, ప్రత్యక్షత కొరకు, దేవుని పిల్లలు పొందబోయే ప్రత్యక్షత. ఏంటంటే నూతన పరచబడాలి, నూతన పరచబడాలి, నువ్వు పరిశుద్ధుడికి రావాలి. ఎందుకు రావాలి, దేవుని యొక్క పద్ధతిలో మనిషి యొక్క పద్ధతిలో ఉండటమే నూతన పరచబడదు. ఇంకెవరున్నాయి మనుషులు చూసామనుకోండి, పాపం వచ్చి ఉంటాయి, బాబు వీడియో తాతలా ఉన్నాడు, అమ్మాయిని చూసాను అమ్మ వీళ్ళ మేనక్కు ఆ పోలిక, ఆ ఇంట్లోకి వెళ్దాం పలానా వాళ్ళ మంచి వచ్చింది బాబు అని చెప్పుకుంటా ఉంటారు, చెప్పుకుంటా ఉంటారు. ఈరోజు ఏం కాబడాలంట, ఈ లక్షణాలన్నీ తీయటమే మానవుడికి భయంకరమైన అపాయకరంగా ఉంది. నేత్రంలో నుండి నైజ పాపం తీయాలి, నోటి నుండి చూడండి పాపం తీయాలి. ఎందుకంటే ఈ సృష్టి అంట దేవుడు కలుగును కాకంటే ప్రపంచమంతా కూడా ఆయన నోటి వాక్యం. ఇంత మహాపరిశుద్ధుడు, ఇంత మహాశక్తివంతుడు, ఈరోజు ఆయనతో మనం ఎలా ఉంటున్నాం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, ఆయన కలిగిన దానంతా ఇచ్చేసాడు, ఆయన ఆత్మగా ఉన్నాడంతే, ఆయన రూపం ఎవరికి ఇచ్చారు మనకి ఇచ్చారు, చూడండి ఆయన జీవం ఎవరికి ఇచ్చారు మనకి ఇచ్చారు, ఆయన ఆత్మ ఎవరికి ఇచ్చారు మనకి ఇచ్చారు, మనం ఏమి ఇచ్చాం ఆయనకి సిలిపిచ్చారు అంతేనా కాదా. ఇప్పుడు అంటా ఉన్నాడు నా పద్ధతుల్లో మీలో పెట్టడానికి వచ్చాను, ఎవరో ఏసయ్య. ఇప్పుడు ఎవరి పద్ధతులు తెలుసుకోవాలంట, గతించుకోయే వారి పద్ధతులు కావాలా, నూతన పచ్చబడి ఎగిరిపోయే పద్ధతులు కావాలా, మీ ఇష్టం. ఎందుకంటే వాక్యం ప్రార్థన ఉపవాసాలు అంటూ అంటారు, రేపు రానున్న రోజుల్లో నిలబడాలంటే మా విషయం కాదు, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు ఈ భక్తి జీవితం అంటే ఎండయు వానయు గాలియు మంచుయు ఏమి చెయ్యనేరవు. ఇస్రాయల్ ఏమైనా చేయగలిగినాయా, జలరాశ్రయం కూడా ఎక్కడికి వెళ్ళిపోయాట, సముద్రమే కాదు ఎర్ర సముద్రమే కాదు యువార్థాన్ అది కూడా చేతి జలాలు ముదురుగా మారాయి, బండలో నుండి నీరు వచ్చింది. వారు ఎవరెందుకు వచ్చారు, ఇస్రాయల్ రక్షకుడైన మోషే పక్షానికి వచ్చారు. ఇప్పుడు లోకమంతా కూడా ఎవరు ఎందుకు రావాలి, ఏసు ఎందు రావాలి. చాలా మంది మోకత్తున్నావు అంటే నువ్వు ఎత్తున్నావు కదా, నువ్వు చేస్తున్నావు కదా, ఎవరు తిన్నది, ఎవరు రక్షణ పొందుకుంటే వారికి, ఎవరు పరిశుద్ధమైన ప్రవక్తలోకి వస్తే వారికి. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎక్కడ చాచాడు, ఏమంటాడంటే చూసుకుందాం 2 కొరింథీయులు 5:21 చదివేసుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై, చూడండి క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. చూడండి పౌలు గారు అంటున్నాడు అమ్మా మిమ్మలను ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీ అందరం కూడా బతిమాలుకుంటున్నాం. ఎందులో కావాలి మనం, క్రీస్తు ఎందు నూతన సృష్టిలోనికి రావాలి. రేపు రాబోయే రోజు మామూలు రోజు ఈయన అన్నాడు ఓ పని చేద్దాం అని అన్నాడు, ఊరి పని ఉంది మనకెందుకో పనికిమైన పనులు అన్నాడు, ఏం పని ఉంది ఊరి పని,
నేను దేవునికి పనివాడిని అంటాను కానీ ఒకటి మీద నేను మనకి ఏం కావాలి? పరిశుద్ధమైన ప్రవక్తన. ఏ ప్రవక్తం కావాలంట? లోకంలో చూడండి, చెప్పేయండి మంచి మంచి విషయాలంట, చేసే పనులండి డ్యాష్ డ్యాష్. ఇప్పుడు పైకి ఏమో గురుసారం, లోపడేమో విసిగిపోయి విసిగిపోయి ఉన్నాం. ఈరోజు భక్తి మనం శక్తివంతులను చేస్తుంది. ఈరోజు సంఘంలో మనకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు, చదువుకుందాం. చూడండి, అసలే ఎవరికైనా ఈ మొక్కలు చదువుకున్నాక ఎంత భయం ఎంత ఉంటుందో, నా కోసం ఆయన అంత బాధ పెట్టావా, నా కోసం ఆయన అంత శివ మార్గం ఇచ్చావా, నా కోసం అంత ఇచ్చావా. అందుకే ఎక్కువ ప్రార్థనలో ఎక్కువ వినిపిస్తుంది, జబ్బుతో వచ్చాం, ట్యాబ్లెట్లు మింగలేక చచ్చేవారు. చూడండి, ఏసులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఒక ట్యాబ్లెట్ కూడా వేయలేదు. గత జీవితం ఎలా ఉంది? ఇప్పుడు జీవితం ఎలా ఉంది? నూతన పచ్చబడుతున్నావా? నూతన పచ్చబడుతున్నావా? నీ భక్తిని నీ శక్తి ఉందరగా అశుద్ధమైన ప్రవక్తన. ఏ ప్రవక్తన కావాలంట? ఇది ఎక్కడా కొనుక్కోలేదు, ఎవరి దగ్గర ఇది కొనుక్కోలేదు. నీకు దేవునికి మధ్య జరిగే ఈ ఒప్పందం, పరిశుద్ధ పచ్చగలిగిన వాడు ఆయన, మనిషి కాదు. నీకెవరి పక్షాన్ని అంటున్నావు? ఎటువంటి వారి పక్షాన్ని అంటున్నావు? తెలుసుకుని ఆరా తీసుకుని జాగ్రత్తగా మనం ఉండవలసిన రోజులు రోజులు అయిపోయినాయి. రాన్న రోజులన్నీ కూడా చాలా భయంకర రోజు. ఎటువంటి సంఘములో మనం ఉన్నాం, ఎలా ఉన్నాం మనం చూడండి. ఈరోజు 40 దినముల ఉపవాసం కాదు, మోసే ఇశ్రాయేలు ప్రజలు అనిపించాడు దేవదాసయ్య గారు 40 దినముల ఉపవాసం చేసి తైలాభిషేకం చేయడం అన్నది మామూలు విషయము. ఈ ఎవడో తలకెళ్ళ అభిషేకం పోతాంటే వెళ్ళిపోయి పాపాలు తెలుసుకుంటా ఉన్నారు చాలా మంది. ఇశ్రాయేలుకు గృహాన్ని ప్రతిష్ఠించాడు, ఇశ్రాయేలును ప్రతిష్ఠించాడు దేవుడు. ఈరోజు ఈ తైలాభిషేకం మోసేసు ఉపవాసం బట్టి రోజు 1 జూలై నుంచి 10 ఆగస్టు చాలా అద్భుతకరమైన రత్నాలు దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు ఐగుప్తు ఎలా ఉందో ఇప్పుడు లోకం అంతకు మించింది. ఇప్పుడు ఐగుప్తులు ఒకటే పరువు, ఇప్పుడు ప్రతి ఇంట్లో పరువు ఉన్నాడు, ప్రతి వీధిలో లోకంలోనే కాదు సంఘంలో కూడా. అప్పుడే ఒకటి చెప్తాడు మరి మనసు మార్పు మనసు ఉన్నారాయణ ఉన్నారు చూసాం కూడా చాలా మంది. దేవుని యొక్క మహాకృప మనకు చెప్తున్నారు. ఎటువంటి వారంట? ఈ ఫరోని ఎదిరించగలిగేది, ఈ ఫరోని ఎదిరించగలిగేది ఏంటంట? శక్తి. శక్తి కాదు, ఎవరు కావాలి? మోషేని ఎలా శక్తిమంతుడిగా చేశాడు, మోషేని ఎలా శక్తిమంతుడిగా చేశాడు, ఈరోజు అంతకన్నా శక్తిమంతుడిగా మనం చేస్తున్నాడు. ఆయన బుద్ధుల గుంపులోకి వెళ్ళాడు, ఈరోజు మనం ఏ గుంపులో వెళ్ళాలి? సజీవుల గుంపు. దేవునికి స్తోత్రం. మోషే కన్నా చాలా పవర్ఫుల్గా మనను చూసుకుంటున్నాడు. నీతి అవ్వాలంట, ఎవరికి నీతి అవ్వాలి? నీతి అంటే పేరు తెలుసా? యేసు క్రీస్తుకు మరొక పేరే నీతి. ఈరోజు ఎవరి ఎంత ఉన్నాం మనం? నీతితో నివసించాలి. సృష్టి స్థితి అనగానే పాపముకు ముందున్న సృష్టి, నీతితో నివసించిన ఆదాము అవ్వా. నీతి అని ఎవరు చెప్పండి? యేసు. ఎప్పుడైతే నీతి తప్పారో అప్పుడంట గుర్రపుల యొక్క రక్తము వధించబడింది, ఎడబాటు వచ్చింది, ఎడబాటులో పాపం వచ్చింది, పాపం వల్ల శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మరణం వచ్చింది, నరకం వచ్చింది, నిశ్చయార్థం వచ్చింది. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడు దేవుడు, నీవు నా యందు నూతన పచ్చబడాలి, ఇది నీ కోసం నేను పాపగా జీవిస్తాను, పాపాన్ని చేయిస్తాను, మరణాన్ని చేయిస్తాను, అన్ని చేయిస్తాను, నువ్వు నా కొరకు నువ్వు నీతితో నివసించాలి. దేవునికి స్తోత్రం.
అప్పుడప్పుడు గొడవ జరిగినట్టు అంటాం, అంటే నీతి లేనండి. ఎవరిని? నీతి లేదు వాళ్ళ మధ్య, దేవుడి మధ్య మనం జీవించడానికి మా ఉద్దేశం కాదు. ఎవరున్నారండి మనతో? మరి నీతి మంత్రులు కాదు. అయుక్తులంట చూడండి, ధనమంతే కదా అనుకున్నారు, జనముందే కదా అనుకున్నారు, జ్ఞానమంతే కదా అనుకున్నారు, బలమంతే కదా అనుకున్నారు, అన్యం ఉన్నాయి కదా అనుకున్నారు, నాగరికత మాటే తెలుసు కదా అనుకున్నారు. అన్నిటికంటే గొప్పది ఎవరితో ఉండాలి? నీతితో నివసించాలి. నీతితో నివసించిన ప్రజలకంట గోషేన ప్రాంతానికి తెగులు లేదు, వ్యాధి లేదు, మరణం లేదు, సూర్యుని యొక్క చీకటి. ఈరోజు నువ్వు నీతి సూర్యుడు నీలో ఉదయిస్తా ఉన్నాడు. నీతి సూర్యుడు ఆయన రెక్కల నీళ్ళు నువ్వు కోరి కొంతలే. మనకే రోగాలు వస్తాయి, మనకే బాధలు వస్తాయి, కానీ మనం పరిగెత్తించేవాడు, గొంతులేయించేవాడు ఎవరంట? ఏమన్నా తెలుసా ప్రభువా, నాకు వచ్చేసింది కరోనైనా కావచ్చు, ఏమొచ్చేసింది? కరోనా వచ్చేసింది. నీ ఒంటి మీద దెబ్బల వల్ల నాకు స్వస్థత అన్నావు కదా, ఏమనాలి? నీ ఒంటి మీద తగిన దెబ్బల వల్ల నాకు ఏమిస్తానన్నా? మర్చిపోయేవారు అనంటే ఏం చేయాలి? ఏం చేయాలంట? నా రుణము తీర్చిన నా ప్రేమ స్థితి అనగా ఏంటంట, పాపం ప్రవేశించక ముందున్న సృష్టి ఎలా ఉందంట? ఒకటి, మహిమ స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నారంట? మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పనప్పుడు? వాళ్ళు ముందున్న వారంటే ఏ స్థితి అని చెప్పండి. ఒకటి మహిమ స్థితి, రెండవది సహవాస స్థితి. ఏ స్థితి అంట? వారు ఎవరితో సహవాసం? దేవునితో. మన సహవాసం ఎవరితో? ఎవరితో? దేవదాసే గారు ఎక్కడికి వెళ్ళినా నాతో నా ప్రభు వచ్చారు, నన్ను ఎలా గౌరవిస్తున్నారు, అంతగా నేను గొప్ప ఒక కుంచి ఒక కుంచి. ఎంత పరిశుద్ధమైన ప్రవర్తన, ఎంత భయము భక్తి. స్త్రీని స్త్రీని ముట్టుకోకుండా ఈరోజు బైబిల్ విషయంలో ఇన్ని ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం. ఆ డబ్బు కోసం కొట్టుకుంటారు. ఈరోజు కంపెనీలు అన్ని విడిచిపెట్టి వస్తే చూడండి, ఇక్కడ అంతా చెత్త కనబడుతుంది. ఆయన అంట ఎలా ఉన్నాడు? ముట్టుకోకుండా చేశాడు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను మనం చూడండి. ఈరోజు ఎలా ఉంది? ఏ స్థితిలో ఉన్నారు మనం? మహిమ స్థితి, సహవాస స్థితి, సింహాసన స్థితి. నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? నీ ఎవరితో కూర్చోవాలి? ఏంటి నాతో నా ప్రభు సింహాసనం. ఒకసారి అంటే సభకు వెళ్ళారు పరీక్ష రావడం దుద్దు దుద్దు సమయం అయిపోయిందంట దేవదాసయ్య గారికి. సమయం అయిపోతే యేసు ప్రభు వచ్చారంట, అలానా వారిని నువ్వు స్పీకర్గా పిలిచారు కదా, నువ్వేమి పరీక్షకు దిగుతున్నావు, వచ్చిన తర్వాత కూడా దుద్దుకోవచ్చు కదా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నాతో సహా అన్నాడు. ఒక్కసారి ఉండాలంటే అంతే, అక్కడక్కడ పసిందప్పుడు పెట్టేసి ఇద్దరు కలుసుకుంటూ నడుచుకుంటూ స్టేజ్ ఎక్కేసారు. మాట్లాడుతున్నప్పుడు ఎంత అనిపిస్తుంది, దేవదాసయ్య గారు వయసు ఎక్కువైపోయింది, ఎవరు కూడా మాట్లాడుతున్నాడు అనుకుని తనలో తన మాట్లాడేసుకుంటున్నాడు. అమ్మ ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. మన స్థితి ఏ స్థితి తెలుసా? ఆదాము దేవుని దగ్గర పరిగెత్తలేదు, దేవుడే ఆదాము దగ్గరికి పరిగెత్తాడు. మన ఇంట్లో పిల్లలుంటే మనం వాళ్ళ దగ్గరికి రాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దాడి వచ్చి మళ్ళీ వస్తామని చెప్పేసి వస్తాం. భూలోకంలో మానవ యొక్క స్థితి మహిమ స్థితి, సమాస స్థితి, సింహాసన స్థితి.
ఈయన కూర్చోట్లేదు. ఇంతవరకు నేను ఇచ్చానో నాకు ఏమవుతున్నా? చాలా సంతోషం. ఏదైనప్పటికీ సమయం విలువైంది కనుక మంచి సబ్జెక్ట్ ఇప్పుడే వచ్చాడు కనుక దేవుని కొరకును బట్టి మరి ఎప్పుడైనా చెప్పుకుందాం కనుక ఈరోజు చాలా విలువైనవి. చివరగా 7 పాయింట్లు చెప్తామనుకున్నా, 7 పాయింట్లు చెప్తున్నాం కనుక 7 పాయింట్లు చెప్తే చాలా టైం అయిపోతుంది కనుక ఈరోజు ఈ కనిపెట్టేటప్పుడు 2 లోకాలు ఉన్నాయి. మనం కనిపెట్టవలసిన లోకం ఏంటంటే చూడండి, అధోలోకము అనగా అర్థం ఏంటి తెలుసా? పాతాల లోకము. పాలు అంటే అంట ఇదిగో పాతాలానికి వెళ్ళిపో అంటుంది, అలా అంటుంది అంటే పై దేవుడు మన సింహాసనం ఉంది నువ్వు ఏం చూడాలి పట్ట అంటుందంట. అదే ఎవడ లేడు నేనే దేవుడు అంటుందంట. పట్టే ఎవరు కొడుపే దేవుడు ఎక్కడే కాదు. ఇలాగా ఈ 3 భాగాలు ఆకాశము భూమి సముద్రము ఇక లేదు అన్న మాటను సముద్రం ఇక లేదంటే భూమి మీద పాపం వల్ల వచ్చిన గందరగోళం గతించింది, నీతి నివసిస్తుంది, నీతి సూర్యుడైన యేసు నివసిస్తున్నాడు. ఏం పోయిందంట? గందరగోళం, శ్రమలనే కష్టాలు ప్రార్థన ప్రజలకు లేవు. చూడండి ఏ కట్టాలు లేవంట. సముద్రం దగ్గరికి వెళ్తే కెరటాలను చూస్తే ఎలా ఉంటది? కెరటాల్లో స్నానం చేసుకుని మళ్ళీ ఎక్కడ చేయాలి? ఎందుకంటే బురద చెత్త మట్టి అంతా కూడా ఏం చేసుకుంటుందంట? కెరటాలు. ఇంకా అటువంటి గందరగోళ పరిస్థితి సముద్రము ఉండదు, ఘోషించే పని ఉండదు, గందరగోళము లేదు, పాపము లేదు, మరణము తీసివేయబడింది, నీతి నివసిస్తుంది, పరిశుద్ధ ప్రవర్తనలోకి అందరిని చేర్చేశాడు. ఎవరంట? లోకం అంతటిని చేర్చారు. ఎవరు? యేసయ్యా. అందుకే సముద్రం ఇక లేదు, అది గతించిపోయినది. కనుక ఈ 3 భాగాలు ఈ 3 స్థితులు మనకు చాలా విలువైనవి. ఆ 7 పాయింట్లు తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. రక్షణ పొందటమే కాదు చూడండి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడడం అవసరం. మనం ఎవరు అంట? పెళ్లి కుమార్తెని చేసిన తర్వాత ఇంటి ఎలా ఉండాలి? బజార్లో తిరుగుతుందా? తిరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం నమ్మకపోరా బాబు అనుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు. పెళ్లి కుమార్తె ఎక్కడ ఉండాలి? ఇంటిలోనే ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? గదిలోనే. ఎక్కడ చేసుకోవాలంట? గదిలో, గదిలో ప్రార్థన. దేవుణ్ణి మనము దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం ఎక్కడంట? లోకమంతా ఇందులోనే ఉంటుంది. సరే ఏదైనప్పటికీ మనకి చాలా విలువైన మాటలు ఉన్నాయి కానీ మరి సమయం చాలా విలువైంది. అమ్మగా రాకపోతే ఇంకా ప్రసంగం చాలా అవుతుంది కనుక ఈ కొద్ది మాటలు దేవుడి వినికుల్లో పలింప చేయనో గాక. ఈ సృష్టి కొరకు ఉపవాస ప్రార్థన బట్టి మనందరికి కూడా మహిమ స్థితిలోను సహవాస స్థితిలోను సింహాసనమైన స్థితిలోను ప్రభు మనల్ని నడిపించు మేక మెగ్గించనో గాక. మహిమ Thank you.
మహాపరిషత్తులే మా తండ్రి, అంతటా కొత్త ఆకాశము కొత్త భూమిని చూసింది. సముద్రమిక లేదు ప్రభా, మొదట ఆకాశం మొదట భూమి గతించిపోయింది, సముద్రమిక లేదు. తెలుగు ప్రభునందున్న వారు నూతన సృష్టి. ఆ దినంలో పరిశుద్ధమైన భక్తితో భయముతో మీరందరూ జాగ్రత్తగా ఉండవరండి. లోకమంతటిని ప్రభు సమాధాన పరిచయాలి. లోకమంతటి కొరకు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపిగా చేసి మన కోసం నీ తగినట్లు ఆయనను పాపముగా చేసిన ప్రభా, ఇక నుంచి నీతి నివాసము కలిగి ఈ సృష్టి కొరకు ఉపాస ప్రార్థన ద్వారా మేమందరం తండ్రి ప్రభా నీతిని నివాసమునే ఏర్పరచుకుని జీవించే ధనిక మన రాకడ ఆలస్మత 7 పాయింట్లు తండ్రి వెనకరికి శక్తిని మా ఎల్లరికీ అనుగ్రహించమని ఈ సృష్టి కొరకు ఉపాస ప్రార్థన వచ్చిన వారికి ఎవరెవరికి ఎటువంటి నీతి అవసరము, ఏ కార్యం అవసరమో తండ్రి ప్రభా అతి ఆస్తుతలో మిమ్మల్ని విన్న వాక్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించమని భద్రపరచమని మహిమ స్థితిని సహవాస స్థితిని సింహాసనమైన స్థితిలో మహిళలకు అనుగ్రహించమని నీ మహిమ రాకలను కొనుక్కోమని త్వరగా పిండి కుమారుడిగా రాని శ్రీకృష్ణ ప్రభాని బట్టి ఏసునామమున ప్రార్థించున్నాం మా పరమ తండ్రి. అందరికి చప్పట్లు కొడదాం, అందరికి చప్పట్లు కొడదాం. ప్రియులారా, మరి ఆకాశము భూమి మహా వ్యాఘ్రముతో కరిగిపోను.